బార్బల్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్. అసలు బార్బల్ అంటే ఎవరు? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎందుకు ట్విట్టర్లో ఎంత హల్చల్ క్రియేట్ చేస్తున్నారు? తప్పు ఎవరిది? అసలు ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హూఈస్ బార్బల్? బార్బల్ అనే ఒక యూట్యూబర్, బార్బల్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్, అలాగే కొంచెం ర్యాంటింగ్ కానీ, రోస్టింగ్ కానీ, క్రిటిక్స్, ఇలా కొన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఏపీ ఎలక్షన్స్ మీద ఒక అనలైటిక్స్ చేసి ఎవరు గెలుస్తారు అనే ఒక వీడియో చేశాడు. 2 డేస్ అయి ఉంటుంది. ఆ వీడియోలో మన పవర్ స్టార్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్ అన్న గురించి, మొత్తం 3 గురించి కొంచెం తన అనలైటిక్స్ అండ్ తన ఒపీనియన్ చెప్పాడు. అలాగే వీడియో 37-38 నిమిషాలు ఉంటే 12 నిమిషాలు స్పెషల్గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయ్యి ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలుపెట్టి అతని మీద ఫ్యాన్ వార్ అన్నది స్టార్ట్ చేశారు. దీస్ కోర్సెస్ ఆన్లైన్. బార్బల్ 2024 ఎలక్షన్స్లో తన అనలైటిక్స్ అండ్ తన రీసెర్చ్ ప్రకారం మళ్ళీ జగన్ అన్నే గెలుస్తాడు అని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడడు, చంద్రబాబు నాయుడు బినామీ, ఇలా కొన్ని 2-3 క్రిటిక్ కామిక్ వార్డ్స్ అనేవి వాడారు. ఇలా ఆ వార్డ్స్ వాడటం వల్ల ఫ్యాన్స్ హట్ అయ్యారు. హట్ అయ్యి తన మీద వార్ స్టార్ట్ చేశారు. వార్ స్టార్ట్ చేసినంత వరకు బాగానే ఉంది, ఫైన్. ప్రస్తుతం ట్విట్టర్లో ఒక ట్రెండ్ నడుస్తుంది, అది బార్బల్ పైనే. అయితే ఇతనిపై చాలామంది యాంటీగా ట్వీట్ చేయడం, తనని తిట్టడం, ఇన్ఫ్యాక్ట్ తన ఫ్యామిలీ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి కొంచెం అబ్యూజివ్గా తిట్టడం, ఇలాంటివన్నీ పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్నారని ట్విట్టర్ ట్రెండింగ్ బయటకు వచ్చింది. అయితే ఒక అతను ఏం చేశాడంటే, ఒక ఫేక్ అకౌంట్ నుండి తన చెల్లి ఫోటో పెట్టి మార్ఫింగ్ చేస్తాం, ఇలా బెదిరించడాలు కూడా చేశాడు. నిజంగా ఇది ఒక స్టూపిడిటీ అనే చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది. పర్సనల్గా తను ఇచ్చిన రీసెర్చ్కి తనకి ఏమైనా చేస్తే అది ఫైన్, బాగానే ఉంది. అంటే రోస్టింగ్ చేయొచ్చు, ట్రోలింగ్ చేయొచ్చు, కామిక్స్ చేయొచ్చు, ఈవెన్ దో తనని తిట్టినా పర్లేదు, హీ కెన్ టేక్. కానీ పర్సనల్గా కానీ ఇంట్లో వాళ్ళపైన కానీ తిట్టడం అనేది ఒక స్టూపిడిటీలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజు కింద ఉన్న భటుడు ఏం చేస్తే అది రాజుపైనే ఎఫెక్ట్ పడుతుంది. ఏమైందిరా? ఏం చెప్తుంది ఏంటంటే, మీరు చేసే తప్పుకి పవర్ స్టార్ గారి మీదకి ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మీరు ఓన్లీ కాదు, జగన్ అన్న ఫ్యాన్స్ కూడా అంతే. నేను మొన్నే ఏపీ క్యాపిటల్ గురించి మౌలీ టాక్స్ చిన్న క్రిటిక్ చేశారు, అంటే చేతిలో ఉంది, మాయమైపోయింది, చూడండి ఏపీ క్యాపిటల్ అని. అప్పుడు కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ని అది తీసుకు. ఈ ఇంపాక్ట్ జగన్ అన్న ఫ్యాన్స్ది కాదు, జగన్ అన్న మీద పడుతుంది. అంటే ఇలాంటి క్రిమినల్ పనులన్నీ చేస్తుంది జగన్ అన్న లేదా పవర్ స్టారా అన్న డౌట్లో సొసైటీ అన్నది ఉండిపోద్ది. దీనివల్ల ఎలక్షన్స్పై చాలా ఇంపాక్ట్ పడుతుంది. మీరు ఒకవేళ జెన్యున్ ఫ్యాన్స్ అయ్యి నిజంగా పవర్ స్టార్ ఒక గొప్ప సీఎం అవ్వాలి, మాకు గెలాలి అని ఉంటే మీరు ఇలాంటి క్యాంపెయినింగ్లు చేస్తే అవ్వదు. మీరు చేయాల్సిన క్యాంపెయినింగ్ ఏంటంటే 2024 జనసేన పార్టీ ఇస్ ద విన్నర్ లేదా 2024 సీఎం పవర్ స్టార్, ఇలాంటి క్యాంపెయినింగ్లు చేసి ట్విట్టర్లో ట్రెండింగ్ తీసుకొచ్చారనుకో, చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడు? ఇలాంటి నెగిటివిటీ వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అనే ముసుగులో వేరే పార్టీలు, వేరే లీడర్స్ ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫేక్ ఇలా నెగిటివ్ ఎలిగేషన్స్ అనేవి చేస్తే పవర్ స్టార్కి ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆలోచించలేదు ఫ్యాన్స్. అంటే ఇక్కడ ఏంటంటే శత్రువులకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నేను ఒక వాడు గురించి మాట్లాడబోయాను, అంటే పవర్ స్టార్ గారు ఎలా మాట మీద నిలబడలేదు అని అన్నవాడు. పవర్ స్టారే కాదు, ఏ పొలిటీషియన్ కూడా మాట మీద నిలబడ్డు. జగన్ అన్న కూడా క్యాంపెయినింగ్లో చెప్పాడు, మద్యపానం నిషేధం చేసేస్తాం వచ్చి ఎన్నికలు కానీ. ఇప్పుడు మద్యపానంలో సగం బ్రాండ్లు జగన్ అన్నవే. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చెప్పారు అలాంటి విషయాలు. గాడ్ బ్లెస్ యు విత్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, సెక్యూరిటీ అండ్ లాంగివిటీ. అసలు మాట మీద నిలబడలేనోనే పొలిటీషియన్ అంటారు. సో మాట మీద నిలబడలేదు అన్న దాన్ని మీరు అంత సీరియస్గా తీసుకుంటే దాన్ని జూమ్ చేసి చూస్తే చాలా మాటలు బయటకు వస్తాయి. సో అలాంటివి ఏం పట్టించుకోకుండా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయండి, గెలిపించడానికి కొంచెం సపోర్ట్ అవుద్ది, కొంచెం యాడ్ అవుద్ది. తను అన్ని అకౌంట్స్, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న అన్ని అకౌంట్స్ బార్బెల్ డీయాక్టివేట్ చేసుకున్నారు. అంటే పర్సనల్గా మెసేజెస్ పెట్టడం కానీ, రిపోర్ట్స్ కొట్టడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయనే డీయాక్టివేట్ చేసుకున్నారు. యూట్యూబ్లో ఇంకా వీడియో అలానే ఉంది, వీడియో అయితే డిలీట్ చేయలేదు. ఒకసారి బార్బెల్ అని కొట్టగానే వీడియో మీదకు వచ్చేయచ్చు, చూడండి.
ఇదైతే జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాలిటిక్స్లోకి ఒక మనిషి ఇన్వాల్వ్ అయ్యాక ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎలాంటి నెగిటివిటీ అయినా వస్తుంది, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్స్ అయినా వస్తాయి. అతన్ని ఎన్నైనా చేసుకోండి, అతనిపై ట్రోల్స్ చేయండి, అతనిపై ట్వీట్స్ చేయండి, ఏదైనా చేయండి, కానీ ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. ఇది ఒక రిక్వెస్ట్, ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ నుండే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ కోసమే బతికిన వాళ్ళు కూడా ఉంటారు. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, అంతే.